ఇంత బాగా నోరూరించే ఈ స్వీట్ పేరు ఏంటో తెలుసా అండి? అయితే ఇది చాలామందికి తెలియకపోనివచ్చు, కొంతమందికి అయితే తెలిసి ఉండవచ్చు. ఇదైతే మనం ఏదన్నా కానీ మౌళ్ళలో చేసింది అనుకుంటాం కదా, కాదండి, ఇవి చేతితో చేసిన గోరుమిటీలు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే నేను చేయలేదండి, మా అమ్మ చేసింది. హాయ్ అండి, నేను రమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈ గోరుమిటీలు తయారు చేయడానికి నేనైతే ఇక్కడ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలోనేమో 1.5 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ కలిపాను. ఇలా గోరుమిటీల్లో కానీ గవ్వల్లో కానీ కొద్దిగా బొంబాయి రవ్వ కలిపామంటే బాగా క్రంచీగా వస్తాయండి, కరకరలాడుతూ ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. ఈ గోరుమిటీలు గుల్లగా రావాలంటే నెయ్యి వేయాల్సిందేనండి కంపల్సరిగా. ఇందులో అయితే వెన్న కంటే కూడా నెయ్యే చాలా బాగుంటుందండి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అన్నమాట. ఈ నెయ్యి కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకుని వేయాలండి. అలానే మరీ వేడిగా కాదు, చాలా కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చిటికడు అంటే చిటికడు కొద్దిగా మెత్తటి ఉప్పు వేయాలండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ నెయ్యి, సాల్ట్, రవ్వ, పిండి అన్నీ కూడా బాగా కలిసేటట్లు కలపాలన్నమాట. ఈ పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే మామూలు వాటర్ అండి, వేడి నీళ్ళు కాదు, మామూలు వాటర్ పోసి కలపాలి. చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా బాగా కలపాలండి. అలా కలిపిన తర్వాత 1.25 గంట వరకు అట్లా పెట్టి పక్కన ఉంచాలి. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ వరకు పక్కన ఉంచితే సరిపోతుంది పిండి కలిపిన తర్వాత. అలా కాకుండా ఎక్కువసేపు ఉంచామంటే పిండి లూజ్ అవుతుందండి, ఈ షేపు రావడం కొద్దిగా కష్టం అవుతుందన్నమాట. అందుకే ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అంటే 15 మినిట్సే పక్కన ఉంచాలి. పిండి కలిపి 1.25 గంట అయిపోయింది కదా, తర్వాత ఇంకా అమ్మేమో గోరుమిటీలు చేస్తుంది చూడండి. ముందుగానేమో కొద్దిగా పిండి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలన్నమాట. ఒక్కో ఉండ కూడా ఇలా చూపుడు వేలు మీద పెట్టి ఈ బటన్ వేలుతో ప్రెస్ చేస్తుందండి పైకి ఆ షేప్ వచ్చేటట్లును. నేను కూడా చాలా రకాల వంటలు చేస్తా కానీ ఇలా అమ్మ చేసినట్లు ఈ గోరుమిటీలు ఇంత అందంగా అయితే రావట్లేదండి. ట్రై చేశాను, షేపు పర్లేదు కానీ ఇంత నీట్గా అయితే రావట్లేదు. పట్టుదలగానైనా సరేనండి, నేను కూడా ఇవి ట్రై చేసి నేను చేసి మీకు వీడియో చేసి చూపించాలని ఉంది, చేస్తానండి తప్పనిసరిగా. ఇవిగోనండి గోరుమిటీలు, చూసారు కదా షేపు ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా ప్లేట్లో ఒకదాని పక్కన ఒకటి పరిచినట్లుగా ఉంచుకోవాలి. ఈ గోరుమిటీలు అయితే మనకి చూడటానికి మందంగా కనిపిస్తాయి కానీ మందంగానూ ఉండవు, అలానే పలచగానూ ఉండవండి, సరిపడా మందంలో చాలా బాగుంటాయి. ఇప్పుడు కళాయిలో నూనె పెట్టి ఆ నూనెలోనేమో ఇవి ఒక్కొక్కటి చేత్తో వేయాలండి. అలా ప్లేట్లో ప్లేట్తో మొత్తంతో వేయకుండాను, ఒక్కొక్కటి చేత్తో వేస్తేనే ఆ షేపు సరిగా వస్తుందన్నమాట, అణిగిపోకుండాను. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ టు హై మార్చుకుంటూ కూడా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, మరి ఇంతకంటే ఎక్కువ కలర్ వచ్చిందంటే కూడా మాడు వాసన వచ్చేస్తాయి. ఇంకా గోరుమిటీలు అన్నీ కూడా వేయించడం పూర్తయింది కదా, ఇంకా బెల్లం పాకం పెట్టాలండి. కొందరైతే పంచదార కూడా పట్టుకుంటారు కానీ మాకైతే బెల్లం పాకం ఇష్టం. ఇక్కడ నేను తీసుకుంది కేజీ గోధుమ పిండి కదా, కేజీ గోధుమ పిండికి అయితే 1.25 కేజీ వరకు బెల్లం సరిపోతుందండి. అంతకంటే ఎక్కువైతే ఎక్కువ కోట్ అవుతుంది, బెల్లం అంత టేస్టీగా ఉండవు. 1.25 కేజీ బెల్లం కూడా ముక్కలుగా చేసి ఒక బౌల్లో వేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చెక్ చేయాలండి పాకం వచ్చింది రాంది. అసలు మనకు తెలుస్తుందండి చూస్తుంటేనే గోల్డ్ కలర్ పాకం అర్థమైపోతుందన్నమాట, వచ్చింది రాంది. చెక్ చేద్దామా, కొద్దిగా నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకుని ఆ నీళ్ళల్లో ఈ పాకం అనేది తీసివేయాలి. ఇదిగోనండి ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ఉండ అవ్వాలి, ఉండ కూడా గట్టిగా అవ్వాలండి. అంటే చేతిలోంచి జారిపోయేటట్లుగా కాకుండా, లూజ్గా కాకుండా ఇట్లా ఉండ గట్టిగా అవగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి, పాకం వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడేమో మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఆ గోరుమిటీలు అన్నీ కూడా ఈ పాకంలో వేసి ఈ హోల్స్ ఉన్న గరిటతో తీసామంటే ఎక్సెస్గా ఉన్న పాకం అంతా కూడా పడిపోతుంది అదే గిన్నెలో. అంటే ఎక్కువ కోట్ అవ్వదు,
ఈ పాకంలోంచి తీసి అన్నీ కూడా ఒక గిన్నెలో వేసాం కదా, ఆ గిన్నెలోవి అన్నీ కూడా కలపాలండి కింద నుంచి పై వరకును. ఎందుకంటే ఆ పాకం తీగలుగా రానంతసేపు కూడా చాలా జాగ్రత్తగా కలపాలి. ఇవి ఎక్కువ బోలుగా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విరగకుండా చాలా జాగ్రత్తగా కలపాలి. మనం బెల్లం పాకం పట్టాము కాబట్టి ఇవైతే త్వరగా ఆరవండి, అంటే చేతి కతుకున్నట్టుగా ఉంటాయి. 4-5 గంటల తర్వాత అవి బాగా బిగుసుకుంటుందండి బెల్లం, ఇంకా అసలు అంటుకోదనమాట. ఈ బెల్లం పాకం అనేది చేతికి అతుక్కోకుండా ఉండేంత వరకు కూడా ప్లేట్స్లో విడివిడిగా ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఆరబెట్టి ఉంచాలండి. ఇది బెల్లం పాకం కాబట్టి త్వరగా డ్రై అవ్వదు, అదే పంచదార అయితే వెంటనే డ్రై అవుతుందండి. ఇలా పూర్తిగా అతుక్కోనంత వరకు ఉన్న తర్వాత 8-8 డబ్బాల్లో పెట్టి నిల్వ చేసుకుంటే 4 రోజులు పైనే నిల్వ ఉంటాయండి. ఏమీ పాడవు, మెత్తబడవు, వాసన రావు అన్నమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతో నచ్చే ఈ లైట్ స్వీట్ గోర్మిటీలు వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే వెంటనే మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. అమ్మకి వయసేమో 80+, ఈ 80+ వయసులో కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేస్తున్న అమ్మని ఎంకరేజ్ చేస్తూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.